త్రీ ఉలిక్కిపడ్డాడు సారథి. ఆశ్చర్యంతో వెంటనే ఏమీ మాట్లాడలేకపోయాడు. మెల్లిగా చూపులు పక్కకి తిప్పాడు. ఎడం చేతిని పిట్టగూడ మీద ఆంచి కుడి చేత్తో డాబా మీదకి వాలిన కుబ్బరాకని మెల్లగా ఊపుతోంది నిర్మల. ఆ రెండు చేతుల్ని గట్టిగా పట్టుకుని కళ్ళల్లోకి చూస్తూ, ఏమిటి నువ్వు అంటున్నది అని అడగాలనిపించింది సారథికి. నిజంగానే చెప్తున్నావా అన్నాడు చివరికేటో చూస్తూ. ఎప్పుడులాగానే నవ్వింది నిర్మల. ముత్యాల్లా పళ్ళు మెరిశాయి. అంత హాయిగా ఎలా నవ్వగలుగుతుందో అర్థం కాలేదు సారథికి. ఇంతలో అంత ఆశ్చర్యపోవలసింది ఏముంది బావా, నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంతే, స్థిరంగా ఉన్నాయా మాటలు. ఆశ్చర్యపోవలసింది లేదన్నందుకు క్షమించు అంది మళ్ళీ ఒక నిమిషం ఆగి. కారణమేమిటో తెలుసుకోవాలనుంది కదూ బావా. ముఖం మీద పడుతున్న ముగ్గురుల్ని సవరించుకుంది. అవును మరి, ఎందుకుండదు. మీ ఇద్దరు భార్యాభర్తలని ఇంట్లో పెద్దవాళ్ళు అదే పనిగా గోల పెట్టకపోయినా అసలు చిన్నప్పటి నుంచి అనుకుంటున్నదేనయ్యే, అందరూ ఆమోదించింది కూడా. అటువంటిది ఇప్పుడు దాన్ని నిజం కాకుండా చేయాలని చూస్తుంటే కారణమేమిటో తెలుసుకోవాలని ఉండదు. నా మనసులో ఉన్నదంతా నీకు వివరంగా చెప్పేస్తాను. చాలాసేపు అవుతుందేమో, కూర్చోవడానికేమైనా అంటూ మాట పూర్తి చేయకుండా జవాబు కోసం చూసింది నిర్మల. ఇలాంటి విషయాలు తీరుబడిగా కూర్చొని వినడం కష్టమనిపించింది సారథికి. అయినా తప్పనిసరిగా గోడ మీద కూర్చున్నాడు. ఇలా కూర్చుంటాను. తను కూడా కొద్ది దూరంలో కాలు నేల కాంచి గోడ మీద కూర్చుంది నిర్మల. నిన్న కూడా ఇలాగే వర్షం జోరుగా కురుస్తుందేమోనని అనిపించేలా మబ్బులు కమ్ముకున్నాయి. రెండు చినుకులు పడ్డాయంతే, ఏమీ ఎరగనట్టుగా మబ్బులు ఎక్కడికో పోయాయి. ఇవాళ కూడా ఆకాశం చూస్తుంటే పెద్ద వర్షం వస్తుందేమోననిపిస్తోంది. ఆకాశంలో అల్లుకుపోతున్న నల్లటి మబ్బుల్ని వింతగా చూస్తోంది నిర్మల. అసలు విషయం మాట్లాడక వర్షం గురించి గాలి గురించి కబుర్లు అనవసరం అనుకున్నాడు సారథి. కానీ ఆతృత కనిపించనీయకుండా తన చూపులు దూరంగా కనపడే కొబ్బరి చెట్ల మీదకి తిప్పుకున్నాడు. నిర్మల చెప్పడం మొదలుపెట్టబోయింది. కానీ ఇంతలో కింద నుంచి తల్లి పిలుపు వినిపించింది. అమ్మ పిలుస్తుంది, పార్వతి వచ్చిందంట, దాంతో కొంచెంసేపు మాట్లాడేసి వచ్చేస్తాను. ఆకాశాన్ని చెట్లని చూస్తూ, నువ్వొక్కడివి ఎంతసేపైనా కూర్చోగలవుగా, నవ్వుతూ మెట్లు దిగుతుంది నిర్మల వయ్యారంగా. అడుగులకి సరిపోయేలా వెనకాల కదిలే పొడగాటి జడని పట్టుకులాగాలనిపించింది సారథికి. ఆ ఆలోచన రాకూడదన్నట్టుగా వెంటనే నిర్మల మాటలు వినిపించాయి చెవుల్లో. నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలని లేదు. హృదయంలో పొంగే బాధను అణిచిపెట్టి ఆలోచించడం మొదలుపెట్టాడు సారథి. అసలు తన్ని పెళ్లి చేసుకోవాలని లేకపోతే ఇన్నాళ్ళుగా ఎప్పుడూ ఆ సంగతి బయటపెట్టలేదెందుకని. ఈ మాట వింటే అమ్మ ఎంత బాధపడుతుంది. ఈ చేతి నిజం తెలుసుకోవడానికేనా తను నిర్మల రమ్మంటుందన్న కబురు వినగానే ఉరుకుల పరుగుల మీద వచ్చాడు. అసలు నిర్మల ఈ నిర్ణయానికి రావడానికి కారణం ఏమై ఉంటుంది? ఎవరినైనా ప్రేమించిందా? ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే ఊళ్ళోనే ఉండే తనకి చూచాయగానైనా తెలియకపోతుందా? ఏమో, తెలియకపోయినా తెలియకపోవచ్చు, ఎవరు చెప్పగలరు. అయినా ఎవరినైనా ప్రేమించిందేమో అన్న ఆలోచనకి అతని మనసులో ఎక్కువ తావులేకపోయింది. ఆ ఊహని దూరంగా ఉంచాడు. వచ్చేశాను అంటూ వచ్చి పైట నడుం చుట్టూ తిప్పి దోపుకుని గోడ మీద కూర్చుంది నిర్మల. ఒక్క నిమిషం ఆగి మెల్లగా అంది, నువ్వు బాధపడుతున్నావనుకుంటాను. నాకు కూడా బాధగానే ఉంది నీతో ఇలా చెప్పవలసి వచ్చినందుకు. ఇన్నాళ్ళు ఈ మాట ఎందుకు చెప్పలేదని నీకు సందేహం వచ్చిందనుకుంటాను. మొదటిదానికి జవాబు చెప్తాను. ఇంతవరకు అవసరం రాలేదు కాబట్టి చెప్పలేదు. నువ్వైనా ఇప్పుడు నా ఎదుట మనిద్దరం పెళ్లి చేసుకోబోయే వాళ్ళమన్న ఉద్దేశం బయటపెట్టలేదు. అలా చేసి ఉంటే నేను వెంటనే నా అభిప్రాయం చెప్పి ఉండేదాన్ని. నీకే కాదు, ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు రెండు రోజుల నుంచి ఈ ప్రసక్తి పెద్దవాళ్ళ మాటల్లోకి వస్తుండటం వల్ల చెప్పడం నాకు తప్పనిసరైంది. ఈ ఉదయం నా నిర్ణయం అమ్మకి చెప్పగానే కోపం వచ్చింది. సరిగ్గా ఆలోచించుకోమంది. అందుకే అనుకున్నాను, వాళ్ళతో చెప్పి లాభం లేదు, తిన్నగా నీతో చెప్పడమే నాకు మంచిదనిపించింది. అదురుతున్న గుండెల్ని అదుపులోకి తెచ్చుకోలేక అవస్థపడుతున్నాడు సారథి. ఏం వినవలసి వస్తుందోనని మనసు అల్లల్లాడుతోంది. చివరి కొద్దిగా ఊడిన జడని ముందుకేసుకుని అల్లుకుంటూ అంది నిర్మల, నువ్వు అతిమంచివాడివి, అదీ కాక ఖచ్చితమైన మనిషివి. నీ అతిమంచితనం చూస్తే జాలేస్తుంది తప్ప ప్రేమించలేను, తలెత్తలేకపోయాడు సారథి. ఎప్పటి నుంచో అణిచిపెట్టుకుంటున్న బాధ కన్నీటి రూపం దాల్చింది. నీ మంచితనం వల్ల లాభం పొందేవాళ్లే నీ వెనక నిన్ను హేళన చేస్తూ ఉంటారు. నువ్వు ఆ సంగతి గుర్తించలేకపోతున్నావు. అందరూ నీ అంత మంచివాళ్లే అనుకుంటావు. నువ్వు వారం రోజుల క్రితం బజార్లో నీ చెప్పు కుట్టించుకున్నావు, ఆ రోజేమైందో జ్ఞాపకం ఉందా అంటూ ఆ రోజు జరిగిన సంఘటన వివరిస్తూ చెప్పింది నిర్మల.
ఆ చెప్పులు కుట్టేవాడు మొదట 2 నాళ్ళకి కుడతానని చెప్పి, అంతా అయిన తర్వాత నువ్వు 2 నాళ్ళిస్తే పుచ్చుకోకుండా పావలా ఇవ్వమని పేచీ పెట్టాడు. మరి మొదట 2 నాళ్ళే కదా అని చెప్పి ఇప్పుడు పావలా ఇవ్వమనడం ఏమిటని నువ్వు పావలా ఇవ్వడానికి ఒప్పుకోలేదు. వాడేమో అరుపులు మొదలుపెట్టాడు. రోడ్డు మీద జనం నీ చుట్టూ చేరి వింతగా చూస్తున్నా నువ్వు పట్టించుకోలేదు. అప్పుడే నేను అటువైపు వచ్చాను కాబట్టి, కానీ లేకపోతే ఇంకా ఎంతసేపు మీ దెబ్బలాట ఉండేదో. ఇదేమిటి బావా, 2 నాళ్ళ కోసం విడిచేత మాటలు పడ్డం ఏమిటి అని నేనంటే, మనం చేసే పని మాట్లాడే మాట వంక పెట్టలేనిదిగా ఉండాలి అన్న మాట మీద నిలబడడం ప్రతివాడు నేర్చుకోవాలి అన్నావు నువ్వు, మెల్లిగా అన్నాడు సారథి తలవంచుకొని. అవును, నేను వాడికి పావలా ఇవ్వలేక కాదు. వాడితో ఏమిట్లే అని నేను వాడు అడిగినంతా ఇచ్చి వెళ్ళిపోతే వాడొక్కడే కాదు, అలాంటి వాళ్ళందరూ కూడా ప్రతి వాడి దగ్గర అలాగే గొడవ మొదలు పెడతారు. ఉన్నవాళ్ళు ఇస్తారు సరే, కానీ ముందర ఒక ధర చెప్పి తర్వాత ఒకటి చెప్తే లేని వాళ్ళు ఏం చేస్తారు? పాపపుణ్యాలు విచారించేటప్పుడు దేవుడు వీడు బీదవాడు వీడు గొప్పవాడు అని చూడడుగా. అందుకే మనం కూడా పోన్లే, వీడు బీదవాడు అన్యాయం చేస్తే చేశాడు అని ఊరుకోవడం మంచిది కాదు. అదేమీ వినిపించుకున్నట్టే అడిగింది నిర్మల. అసలు అందరూ నీ చుట్టూ చేరితే నలుగురు చూస్తున్నారని నీకు నామోషి అనిపించలేదు? తడుముకోకుండా సమాధానం చెప్పాడు సారథి. ఎందుకు, నేనేమీ భయపడాల్సిన పని కానీ సిగ్గుపడాల్సిన పని కానీ చేయనప్పుడు నామోషి ఎందుకు? అదే కనుక మా గోపి అయితే వాడెంత అడిగితే అంత పడేసిపోతాడు. గర్వంగా చూసింది నిర్మల. అవును, అలాంటి వాళ్ళుండబట్టే మొన్న వాడలా అన్నాడు నన్ను, మనసులోనే అనుకున్నాడు సారథి. డాబా మీదకి పాకుతున్న మాలతీలత గాలిలో అందంగా ఊగుతోంది, సువాసన అందించి గాలిని ఆహ్వానిస్తోంది. సువాసన నింపుకొని పరిగెడుతున్న గాలి నిర్మల ముంగురుల్ని పలకరిస్తోంది. ఒక్క క్షణం మాలతి పూల అందాన్ని మైమరిచి చూసింది నిర్మల. మాలతీ పూల సున్నితమైన సువాసనని బాధంతా మరిచి మత్తుగా పీల్చాడు సారథి. నిన్ను మా అమ్మ దేవుడు లాంటి వాడవంటుంది. చాలామంది నిన్ను దేవుడు అని పొగుడుతూ ఉంటారు కదూ. మనుషుల్లో మనిషిగా బ్రతకడమే నాకు ఇష్టం. దేవుడు అనిపించుకోనక్కర్లేదు, దయ్యము అనిపించుకోనక్కర్లేదు. అయితే మనుషుల్లో దేవుడు లాంటి వాళ్ళు ఉండకపోతే ఈ ప్రపంచం నిలుస్తుందా అని అడిగితే దానికి నేనేం చెప్పలేను. అవన్నీ పెద్ద పెద్ద వాదాలు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. నేను చెప్పిందే నువ్వు ఒప్పుకోవాలని నేను అనను. ఏమీ మాట్లాడడానికి మనస్కరించక మాట్లాడకుండానూ ఉండలేక మధ్యలో నలుగుతున్నాడు సారథి. హాయిగా సంపాదించుకుంటున్న వాడివి, ఒక్క సినిమా అయినా చూడవు, ఎప్పుడైనా ఎవరైనా బలవంత పెడితే తప్పనిసరిగా వెళ్తావు. మా గోపిలాగా సరదాగా ఉండాలి, తిరగాలి కానీ అంటూ సగంలోనే ఆపింది నిర్మల. గోపి రోజు తప్పకుండా క్లబ్కి వెళ్ళి జేబులు ఖాళీ చేసుకొని వచ్చే గోపి, వారానికో సినిమా చూసే గోపి, రోజుకి కనీసం 3 సార్లైనా హోటల్ ముఖం చూడందే నిద్రపోలేని గోపి, నిమిషమైనా సిగరెట్ నోట్లో లేనిదే గడపలేని గోపి, ఆ గోపిలా ఉండాలా తను? గొంతు పెగిల్చుకున్న మాట బయటికి రాలేదు సారథికి. ఇంకా అక్కడ ఒక్క క్షణం ఉండలేకపోయాడు. గబగబా అడుగులు వేస్తూ ముందుకు నడిచాడు. మెట్లు దిగబోతూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. వెళ్ళిపోతున్నావా? వెళ్తున్నానని చెప్పకుండా వెళ్తుంటే ఆశ్చర్యం కలగలేదు నిర్మలకి. అవునన్నట్టుగా తల ఊపి గబగబా మెట్లు దిగాడు సారథి. వెనుక నుంచి నిర్మల ఏదో అంటున్నా వినిపించుకోలేని స్థితిలో. తర్వాత నెల్లాళ్ళకే శంకరంతో నిర్మల పెళ్ళి అయిపోయింది. అత్తవారి ఊరెళ్ళిపోయింది నిర్మల. అదోలా అయిపోయాడు సారథి. ఎప్పుడు తన మీద తనకే అర్థం లేని కోపం విసుగు వస్తుండేవి. ఇష్టం లేకపోయినా రోజు క్లబ్కి వెళ్తూ బలవంతంగానైనా వారానికో సినిమా తప్పకుండా చూడాలని అనుకున్నాడు మొదట్లో ఆవేశంతో కోపంతో బాధతో. కానీ ఆ ఆవేశం బాధ కోపం చల్లారిపోయాయి. బాగా ఆలోచించిన మీదట ఒక ఆడదాని మాటల కోసం లేనిపోని అలవాట్లు తనెందుకు చేసుకోవాలి తనకిష్టం లేకపోయినా అనుకున్నాడు బాగా ఆలోచించి. కానీ నలుగురితో సరదాగా మాట్లాడలేకపోతున్నాడు, మౌనంగా భారంగా కాలం గడుపుతున్నాడు. ఇదేమిటి వీడిలా అయిపోతున్నాడు అనుకుంది తల్లి. వీడికేదో అయ్యింది అనుకున్నారు స్నేహితులు. సారథి చాలా మారిపోయాడు అనుకున్నారు ఊళ్ళో వాళ్ళు. 4-5 నెలల తర్వాత గుంటూరు ఏదో పని మీద వెళ్ళినప్పుడు స్టేషన్లో ఇంకో 5-6 నిమిషాల్లో బయలుదేరిపోతున్న ట్రైన్లో నిర్మల్ని చూశాడు సారథి. నిర్మల కూడా సారథిని చూసి చెయ్యి ఊపింది కిటికీలోంచి. నిర్మల కూర్చున్న కంపార్ట్మెంట్ దగ్గరికి నడిచాడు. కిటికీ దగ్గరగా జరిగి కూర్చుంది నిర్మల. కుశల ప్రశ్నలయ్యాక ఆ ఊళ్ళో తన స్నేహితురాలి పెళ్ళికి వచ్చి వెళ్తున్నట్టు చెప్పింది నిర్మల. ఏం మాట్లాడాలో తెలియక వాచి చూసుకున్నాడు సారథి. మనుషుల్లో దేవుడు లాంటి వాళ్ళు ఉండటం చాలా అరుదని, వాళ్ళెంతో పుణ్యం చేసుకుని ఉంటారని ఆయన అంటూ ఉంటారు. నిజం కదూ,
ఉన్నట్టుండి నిర్మల నోటి నుంచి వచ్చిన మాటలు విని తెల్లబోయాడు సారథి. మొన్న మా గోపికి ఉత్తరంలో ఏమని వ్రాసానో తెలుసా? మరీ విచ్చలవిడిగా ఖర్చు చేయకు, పొదుపుగా వాడటం నేర్చుకోమని వ్రాసాను. చిన్నగా నవ్వింది నిర్మల. సారథి కళ్ళు ఆశ్చర్యంతో మెరిశాయి. పచ్చ జెండా చూపి పెద్దగా కూసింది రైలు. ఆడది పెళ్లి కాకముందు ఉన్నట్టు పెళ్ళైన తర్వాత ఉండదని, ఇంకొకరి అభిప్రాయాలకి అనుగుణంగా తన అభిప్రాయాన్ని మార్చుకుంటుందని అనుకున్నాడు సారథి మనసులోనే. నిర్మల కళ్ళు తుడుచుకుంది పక్కకి తిరిగి. సారథి చూడడం లేదనుకుంది, కానీ సారథి చూడనే చూశాడు. రైలు ముందుకి కదిలింది. పరిగెడుతున్న రైలును చూస్తూ అలాగే నిలబడ్డాడు సారథి. కళ్ళు తుడుచుకుంటున్న నిర్మల రూపమే కళ్ళ ముందు కదులుతోంది. ఎందుకు, ఎందుకా కన్నీరు? ఈ ప్రపంచంలో కల్లా అతి విచిత్రమైనదేది అని తనని తనే ప్రశ్నించుకొని, స్త్రీ అని జవాబు చెప్పుకొని భారంగా అడుగులు వేశాడు సారథి. సమాప్తం.